కోర్టు ధిక్కరణ కేసులో ఏపీలోని ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కర్నూలు మున్సిపల్ కమిషనర్ తిరుపతి జోసికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ఇచ్చింది. కర్నూలు షరాఫ్ బజార్లో భవనాల కూల్చివేతపై గతేడాది ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన తిరుపతి జోసి డీకే బాలాజీ, ప్రస్తుత కమిషనర్ భార్గవ తేజ, డిప్యూటీ సిటీ ప్లానర్పై పేలాల రాఘవేంద్ర పిటిషన్ దాఖలు చేశారు. కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిన ఐఏఎస్ అధికారులు రాకపోవడాన్ని తప్పుబట్టిన హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఏపీలోని ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కర్నూలు మున్సిపల్ కమిషనర్ తిరుపతి జోసికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ఇచ్చింది. కర్నూలు షరాఫ్ బజార్లో భవనాల కూల్చివేతపై గతేడాది ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన తిరుపతి జోసి డీకే బాలాజీ, ప్రస్తుత కమిషనర్ భార్గవ తేజ, డిప్యూటీ సిటీ ప్లానర్పై పేలాల రాఘవేంద్ర పిటిషన్ దాఖలు చేశారు. కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిన ఐఏఎస్ అధికారులు రాకపోవడాన్ని తప్పుబట్టిన హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రసాద్, థ్యాంక్ యూ కవిత. కవిత, కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఏపీ హైకోర్టు జారీ చేసింది. ప్రధానంగా దీన్ని చూసుకుంటే కర్నూలు కార్పొరేషన్ పరిధిలో షరాఫ్ బజార్ దుకాణాల విషయంలో కోర్టు త్వరలో ధిక్కరించినటువంటి నేపథ్యంలో ఐఏఎస్ అధికారులకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో కర్నూలు కమిషనర్ గా పనిచేసి ప్రస్తుతం తిరుపతి జేసీగా బదిలీపై వెళ్లిన డికే బాలాజీ, అదేవిధంగా ప్రస్తుత కమిషనర్ భార్గవ తేజ, పట్టణ ప్రణాళికాధికారి జీ కోటయ్యకు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినటువంటి పరిస్థితి. కర్నూలులోని షరాఫ్ బజార్ లో అనధికార దుకాణాలు అంటూ గతేడాది అధికారులు ఆ దుకాణాలని సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన మరుసటి రోజే అక్కడ ఉన్నటువంటి కొందరు యజమానులు, దుకాణాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ యజమానులు కోర్టుకు వెళ్లి దానిపై స్టే ఆర్డర్ తీసుకొచ్చున్నారు. పిటిషనర్ల దుకాణం జోలికి వెళ్లొద్దని చెప్పేసి న్యాయస్థానం ఆదేశాలించింది. అప్పటికి నగరపాలక అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడంతో హైకోర్టు స్టే ఇచ్చి ఆ దుకాణాల జోలికి వెళ్ళొద్దంటూ కూడా చెప్పినప్పటికీ అధికారులు ఆ కోర్టుతో కూడా పాటించకపోవడంతో మరోమారు యజమానులు కోర్టు న్యాయస్థానం ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా ధిక్కరించారని చెప్పేసి పిటిషనర్స్ తరపు న్యాయవాది ఏపీ హైకోర్టుకి విన్నవించుకున్నారు. దీంతో నోటీసులు ఇచ్చిన ఐఏఎస్ అధికారులు దీనిపై పూర్తిగా ఎందుకు ఆదేశాలు ఇచ్చినా ఎందుకు ఆదేశాలను ధిక్కరించారంటూ కూడా ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ఎవరైతే న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారో వాళ్ళు కోర్టు ముందు హాజరు కావాలని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనికి అధికారులు గైర్హాజరవడంతో ఈ నేపథ్యంలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పేలాల రాఘవేంద్ర ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కర్నూలు షరాఫ్ బజారు బజార్ భవనాలకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులని అధికారులు ధిక్కరించారంటూ మరోమారు ఏపీ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు ఇటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత కొంతకాలంగా చూసుకుంటే ఐఏఎస్ అధికారులు కోర్టు ధిక్కరణలో అనేక మార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం ఐఏఎస్ అధికారులకి ఏపీ హైకోర్టు అక్షింతలు వేసినట్టు పరిస్థితి. ఎందుకని హైకోర్టు ఆదేశాలు మీరు పాటించడం లేదంటూ పలుమార్లు అనేక మంది ఐఏఎస్ని ఏపీ హైకోర్టు హెచ్చరించిన పరిస్థితి. చాలా మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇక వాళ్ళు వ్యక్తిగతంగా ఏపీ హైకోర్టును అభ్యర్థించుకొని తమ తప్పును సరిదిద్దుకుంటామంటూ అభ్యర్థించినటువంటి నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో ఏపీ హైకోర్టు జారీ చేసినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్స్ అని నిలుపుదల చేయడంతో పాటు శిక్షను కూడా రద్దు చేసిన పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం ఏపీ హైకోర్టులో ఈ ఐఏఎస్లు కావచ్చు లేదంటే ఐపీఎస్లు కావచ్చు ప్రతి విషయంలోనూ ఏపీ హైకోర్టుకు రావడం, హైకోర్టు ధిక్కరణ కింద వారిని పరిగణించడం, వారికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం, వాళ్ళకి శిక్షను కూడా ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ఐఏఎస్ ఐపీఎస్ల సంబంధించి కొంత వివాదం నడుస్తోంది. ఉన్నత చదువులు చదివి
ఒక ఉన్నతమైనటువంటి క్యాడర్ లో ఉన్నటువంటి అధికారులు, చట్టాలు తెలిసినటువంటి అధికారులు అదే న్యాయస్థానంలో వచ్చేటటువంటి తీర్పులను ఎందుకు గౌరవించలేని పరిస్థితిలో ఉన్నారు, న్యాయస్థానాలు ఇచ్చేటటువంటి ఆదేశాలను ఎందుకు పాటించడం లేదంటూ గత కొంతకాలంగా కూడా న్యాయస్థానంలో ఐఏఎస్లకి ఐపీఎస్లకి అక్షింతలు పడుతున్నటువంటి విషయం తెలిసిందే. కాబట్టి ప్రస్తుతం న్యాయస్థానాల ఏదైతే ఆదేశాలు ఉన్నా వాటిని ఉల్లంఘిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా కర్నూలు సంబంధించినటువంటి ఈ ఐఏఎస్ అధికారులకి ఏపీ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన పరిస్థితి కవిత. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.